నా పేరు డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్. నేను ప్రజా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నా. మళ్ళీ ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా గత 70 సంవత్సరాల నుంచి ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఏవి కూడా పేద ప్రజల పక్షాన పనిచేసిన దాఖలాలు లేవు. మళ్ళీ ఈరోజు పేద ప్రజల పక్షాన పనిచేయాలి, వాళ్ళకు పేదలందరూ కూడా ఈ రాష్ట్రంలో బాగుపడాలని అంటే ప్రజా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతోన ఈరోజు ఈ పార్టీని ఈ తెలంగాణలో పనిచేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో దీని కమిటీలు వేసి ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల్లో 2023 డిసెంబర్లో జరిగేటువంటి తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో ప్రజా పార్టీ 119 సీట్లకు పోటీ చేయాలని నిర్ణయించినాం. అయితే దాంట్లో క్యాండిడేట్లను తయారు చేసి ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళు పనిచేసుకుంటూ పోతూ ఉండరు. మళ్ళీ ప్రత్యేకంగా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యర్థి అయినటువంటి ఓరుగంటి వెంకటేశ్వర యాదవ్ గారికి మద్దతు తెలియజేయాలనేది డిసైడ్ చేసుకున్నాం మేము పార్టీ తరఫున. ఎందుకంటే 118 సీట్లకు పోటీ చేస్తున్నాము. ఒక సీటు ఇక్కడ ఓరుగంటి వెంకట యాదవ్ విద్యావేత్త, ఆయన ఎంటెక్ సాఫ్ట్వేర్ గతంలో విదేశాల్లో కూడా పనిచేసి వచ్చిండు, జాబ్ చేసి వచ్చిండు. మళ్ళీ ఈ మేడ్చల్ నియోజకవర్గంలో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఈ అందరూ హైటెక్ సిటీ పోతారు, కానీ ఈయన ఒక బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఈ పేద ప్రజలకు ఈ ప్రాంతంలో మేడ్చల్ జిల్లా పూర్వ వెనుకబడి ఉన్నది. దీనికి ఇంత హైదరాబాద్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఈ ప్రాంతం. మళ్ళీ ఈ ప్రాంతంలో వచ్చి ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఏదైతే లాస్యా ఇన్ఫోటెక్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఎంతో మంది పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని స్కిల్డ్గా తయారు చేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ మాకు కూడా గత 6 నెలల నుంచి పరిచయం వెంకట్ గారు. మళ్ళీ ఈ సోషల్ యాక్టివిటీస్లో బాగా పనిచేస్తున్నాడు. మళ్ళీ ఈ ప్రాంతంలో మెయిన్గా ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో కూడా ఈ మేడ్చల్ జిల్లా డిస్టిక్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా పనిచేసిపోయినా నేను ఇక్కడ పూర్తి వెనుకబడి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఎటువంటి రాజకీయ నాయకులు కూడా అభివృద్ధి ప్రదాతలు కాదు. ఈరోజు మళ్ళీ ఈ వెనుకబడిన ప్రాంతంలో ఈ ఐటీ పార్కును కూడా ఎంతో ఎంటవాడి కేటీఆర్ గారి దగ్గర కూడా ఎన్నోసార్లు తిరిగి మళ్ళీ ఈ ఐటీ పార్కును కండ్లకోయ ఐటీ పార్కును తీసుకురావడం జరిగింది. మళ్ళీ దానికి ఈ గత 4-5 సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేయకుండా మళ్ళీ ఉన్నది. మరి దాంట్లో 200 కంపెనీలను ఎంటబడి ఈ ఓరుగంటి వెంకటేశ్వర యాదవ్ గారు ఈ 200 కంపెనీ చిన్న కంపెనీలను సాఫ్ట్వేర్ కంపెనీలను తయారు చేసుకొచ్చి ఇక్కడ ఈ కండ్లకోయ దగ్గర ఏదైతే ఐటీ పార్క్ ఏదైతే తయారైతుందో దాంట్లో వాళ్ళందరినీ భాగస్వాములను చేసిండు. మళ్ళీ చేయడంలో కృతకృతులు అయ్యిండు. అయినా ప్రభుత్వం స్పందించి ఇంకా స్పీడ్గా పని చేయడం లేదు. మళ్ళీ ఎన్నికల స్టంట్గా నిన్న తెలుస్తుంది ఏదో భూమి డెవలప్ అది ల్యాండ్ డెవలప్ చేసిన ట్రాక్టర్లతో అని చెప్తా ఉండరు, కానీ అది ఓన్లీ ఎన్నికల స్టంటే. కాబట్టి మేము కేటీఆర్ గారు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కోసం స్టంట్గా కాకుండా ఎప్పుడైతే మంచి ఆలోచనతో ఏదైతే విద్యాధికుడు ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వెంకటేష్ గారు మనకు కోరుకుంటూ మళ్ళీ ఈ ప్రాంతంలో ఏదైతే హైదరాబాద్కు ఉత్తర ప్రాంతం ఎటువంటి అభివృద్ధి లేదు. మరి ఈ ప్రాంతంలో ఏదైతే ఐటీ పార్క్ను తీసుకొస్తే మనకు ఇప్పుడు హైటెక్ సిటీ లాగానే ఇక్కడ కూడా డెవలప్ అయితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యార్థులకు ఈ ఉపాధి కలుస్తుంది అనే ఉద్దేశంతో ఆయన ఈ ఐటీ పార్క్ కోసమే తిరుగుతూ వస్తున్నాడు. మళ్ళీ దానికి రాజకీయ ఏదైతే పవర్ కావాల్సిన అవసరం ఉంది. ఒక సాఫ్ట్గానే పోతే పని కాదు, ఈరోజు పొలిటికల్గా ఉంటే కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది స్పీడ్గా అనే ఉద్దేశంతో ఈరోజు స్వతంత్రంగా ఈ మేడ్చల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు. మళ్ళీ దానికి మేము ప్రజా పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో పూర్తిగా ఆయన ఎంట మేము ఉంటాము, ఆయన పూర్తిగా సపోర్ట్ ఇస్తాము. ఈ రోజు మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మీరు ఎన్నికల జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి ఊరుగంటి వెంకటేష్ యాదవ్ ఏ విధంగా అయితే ఆ ప్రాజెక్టును తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు, చేసిండు, ఇప్పటి వరకు చాలా వర్క్ చేసిండు గత 5-6 సంవత్సరాల నుంచి. మళ్ళీ మీరు కూడా మంచిగానే వచ్చి భూమి పూజ కూడా చేసిపోయారు కేటీఆర్ గారు. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రాంతంలో ఈ మల్లారెడ్డి నుంచి కాదు, ఏం కూడా మీరు మల్లారెడ్డిని నమ్ముకుంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. ఇటువంటి విద్యార్థిని మీరు పెట్టండి, మీ పార్టీ తరఫున అవసరం అనుకుంటే కూడా పోటీ చేయించండి. మీరు కానీ టికెట్ ఇవ్వని మీరు ఆల్రెడీ ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే 600 ఎకరాలు ఉన్నటువంటి మల్లారెడ్డి గారిని మళ్ళీ టికెట్ అనౌన్స్ చేసారు మీరు. మళ్ళీ మేము ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తున్నాడు, మేము ప్రజా పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలను కూడా కోరుతున్నాం మేము, అయ్యా విద్యార్థికుడు ఈ ప్రాంతం యొక్క బాగోగులు తెలిసినటువంటి వ్యక్తి, అందరికీ ఉపయోగపడే వ్యక్తి కాబట్టి విద్యార్థికుని చదువుకున్న వ్యక్తిని ప్రజలందరూ కూడా ఎంపిక చేసి ఓటేసి గెలిపించాలని కూడా ఈ నియోజకవర్గ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ఊరుగంటి వెంకటేశ్వర్లు. మేడ్చల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ నుంచి ఇండిపెండెంట్గా ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అందులో భాగంగా అజయ్ కుమార్ యాదవ్ గారు, ప్రజా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్, వచ్చి నాకు మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ప్రజా పార్టీ ఇప్పుడు 1952 నుంచి ఉన్న పార్టీ, సో డెఫినెట్గా వాళ్ళ సపోర్టు మేడ్చల్ జిల్లాలో మేడ్చల్ అసెంబ్లీలో బాగా దోహదపడుతుందని ఆశిస్తూ, ఇలాగే సామాజిక తెలంగాణ పొలిటికల్ ఫ్రంట్, బీసీ పొలిటికల్ ఫ్రంట్, తర్వాత టీడీఎఫ్ తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్, బీఎల్ఎఫ్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అన్ని పార్టీలు ముందుకొచ్చి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో. సో ఇది చాలా బలాన్ని ఇస్తుంది. డెఫినెట్గా మేము ప్రజల్లోకి వెళ్ళి ఈ మేడ్చల్ జిల్లా ఎందుకు, మేడ్చల్ కాన్స్టిట్యున్సీ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు, ఇన్ని వనరులు పెట్టుకున్నా కూడా ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అన్న డీటెయిల్స్ అన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్లి ఒక డీటెయిల్డ్ మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తున్నాము. మేడ్చల్ డెవలప్మెంట్ ఫోరం అనే ఒక కాన్సెప్ట్లో పెట్టి డీటెయిల్డ్ మేనిఫెస్టో తయారు చేసి డెఫినెట్గా ప్రతి విలేజ్, ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేసి డెఫినెట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రజా పార్టీ అండ్ మిగిలిన పార్టీలు అందరి మద్దతు తీసుకుని డెఫినెట్గా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.